గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్లో ఒక స్వల్ప రియాక్షన్ కనిపించింది. మార్కెట్ ఇవాళ నిఫ్టీలో ఒక 55 పాయింట్లు నెగిటివ్ తోటి క్లోజ్ అయింది. నిఫ్టీ మనకి ఒక లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక 12,300 స్థాయి వరకు వెళ్ళి ఒక 2-3 మేజర్ అటెంప్ట్స్ చేసి ఆ లెవెల్లో ఒక రియాక్షన్ రావడం మనం చూసాము. 12,300 పైన నిలబడలేకపోయింది నిఫ్టీ. సో 12,300 పైన నిలబడలేదు కాబట్టి ఇమీడియట్ ఫర్దర్ అప్ట్రెండ్కి ఒక బ్రేక్అవుట్ సిగ్నల్ రాలేదు. బట్ రానప్పటికీ కొంచెం నిఫ్టీ చూస్తే కనుక ఓవరాల్గా పాజిటివ్గానే క్లోజ్ అయింది. ఎందుకంటే ఒక 3 వారాల క్రితం చూస్తే కనుక 12,150 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉండేది. ఆ లెవెల్ని బ్రేక్ చేసిన తర్వాత లాస్ట్ 2 వారాలు ఆ లెవెల్ పైనే తన కరెక్షన్ని ముగించుకుంది. సో బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత కూడా సపోర్ట్ లెవెల్ నిలబడింది కాబట్టి టెక్నికల్ థియరీ ప్రకారం మార్కెట్ ఇంకా పాజిటివ్ జోన్లో ఉన్నట్టే అనుకోవచ్చు. నెక్స్ట్ వీక్ బహుశా ఏమైనా ఒక చిన్న రియాక్షన్ వస్తే 12,150 లెవెల్స్ని కనుక నిలదొక్కలేకుండా ఆ లెవెల్ కింద క్లోజ్ అవుతేనే అప్పుడు ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు, షార్ట్ టర్మ్ ట్రేడర్లు గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన లెవెల్స్ 12,300, 12,150. ఈ 2 లెవెల్స్ మధ్యన ఈ లాస్ట్ 2-3 వారాలుగా ఊగిసలాటం మనం చూస్తున్నాం. ఒకవేళ నిఫ్టీ కనుక 12,300 కనుక బ్రేక్అవుట్ అయ్యి దానిపైన క్లోజ్ అవుతే ఫ్రెష్ లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఎంబడే స్టాప్ లాస్ కూడా 12,300 కింద పెట్టుకుంటే మంచిది. అలాగే మార్కెట్ ఏదైనా ఒక ఎక్స్టర్నల్ కారణాల వల్ల 12,150 సపోర్ట్ లెవెల్స్ నిలబడలేక ఆ లెవెల్ కింద క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్కి ఒక కరెక్షన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనం భావించాలి. అదేవిధంగా ఒకసారి మనకి బ్యాంక్ నిఫ్టీ అంశానికి వస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ స్టాక్ చూస్తే కనుక 32,500 లెవెల్స్ వరకు వెళ్ళి ఆల్మోస్ట్ ఈ వారాంతరపు చార్ట్లో వీక్లీ చార్ట్ అంటే మనకి షార్ట్ టర్మ్ పొజిషన్కి ఇండికేషన్ ఇస్తుంది. ఆ వీక్లీ చార్ట్లో ఆల్మోస్ట్ ఒక డౌన్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడటం మనం చూసాము ఈ వారంలో. సో కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో మటుకు ఒక స్వల్ప కాషియస్ ట్రెండ్ కనిపిస్తుంది. పైగా మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూస్తే కనుక ఓవరాల్గా షార్ట్ టర్మ్లో ఎక్కడి నుంచి తన అప్ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది అన్న అంశాన్ని షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు తెలుసుకోవాలి. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 27,500 లెవెల్స్లో అక్టోబర్ 1st వీక్ 2nd వీక్లో తన అప్ ట్రెండింగ్ని స్టార్ట్ చేసింది. అక్కడి నుంచి 32,500 వరకు అంటే ఇంచుమించు ఒక 5,000 పాయింట్ల వరకు బ్యాంక్ నిఫ్టీ పెరిగింది. ఈ 5,000 పాయింట్లో ఈ 3 నెలల్లో చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో ఎక్కడ ఒక కరెక్షన్ లేకుండా కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చింది. కాబట్టి వీక్లీ చార్ట్లో ఒక ఓవర్బాట్ పొజిషన్కి వచ్చింది. ఒక స్ట్రాంగ్ రన్అప్ షార్ట్ టర్మ్ టార్గెట్ ముగించుకున్నాక ఒక కరెక్షన్కి డ్యూ ఉన్నట్టు కనిపిస్తుంది. సో కాబట్టి బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా ఉన్నప్పటికీ హై లెవెల్స్లో కొంచెం షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు, ముఖ్యంగా ఫ్యూచర్స్లో పొజిషన్ తీసుకునే వాళ్ళు బ్యాంక్ స్టాక్స్లో కాషియస్గా ఉండాలి. ఎందుకంటే బ్యాంక్ స్టాక్స్ కూడా చూస్తే కనుక స్ట్రాంగ్ రన్అప్ వచ్చేసిన తర్వాత కొంచెం న్యాచురల్గా స్టాక్ ప్రైస్ పెరుగుతున్న కొద్దీ రిస్క్ టు రివార్డ్ రేషియో కొంచెం నెగిటివ్గా ఉంటుంది. అదే బాటంలో ఉన్నప్పుడు రిస్క్ తక్కువ ఉంటుంది, రివార్డ్ ఎక్కువ ఉంటుంది. అదే ప్రైస్ కనుక హైలో ఉన్నప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది, రివార్డ్ తక్కువ ఉంటుంది. సో ఈ అంశాన్ని కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మనం ఇవాళ సెక్టర్ వైస్ ఒకసారి చూస్తే కనుక ఇవాళ నిఫ్టీ నెక్స్ట్ 50 కొంచెం స్టడీగా క్లోజ్ అయింది. మిడ్ క్యాప్లో 0.9% వరకు పడింది. స్మాల్ క్యాప్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 1% పడింది. అందులో ప్రైవేట్ బ్యాంక్స్లో ఒక కరెక్షన్ వచ్చింది. ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఈ మధ్యకాలం చూస్తే కనుక ఇండస్ఇండ్ బ్యాంక్ అని, యాక్సిస్ బ్యాంక్ అని, ఐసీఐసీ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా ఒక స్ట్రాంగ్ రన్అప్ వచ్చిన తర్వాత వాటిల్లో ఒక కొంచెం స్వల్ప ప్రాఫిట్ బుకింగ్కి గురైనట్టు కనిపిస్తుంది. అలాగే ఇవాళ ఆటోమొబైల్ స్టాక్స్ 1% పడింది. ఎన్బిఎఫ్సీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా 1% పడింది. ఐటీ స్టాక్స్ ఇవాళ 1.5% పెరిగింది. సో ఐటీ స్టాక్స్లో మటుకు ఇవాళ ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది కనిపించింది. ఎందుకంటే మనకు తెలిసిందే, షార్ట్లీ మనకి ఇన్ఫోసిస్ నుంచి, టీసీఎస్ దగ్గర నుంచి రిజల్ట్స్ రాబోతోంది. ఇన్స్టిల్ టెక్నాలజీస్ కూడా వస్తాయి. ఈ వీటిలో ఎక్స్పెక్టేషన్స్ ఈసారి పాజిటివ్గా ఉంది. ఇన్ఫోసిస్ ముఖ్యంగా రిజల్ట్స్ బాగా పాజిటివ్గా వస్తుందని చెప్పి మార్కెట్ వర్గాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందువల్ల ఇన్ఫోసిస్ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం బాగా పెరగటం అనేది చూస్తున్నాము. ఒకసారి ఇవాళ మనం మార్కెట్లో టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం. ఏ గ్రూప్లో వాటిలో ఏమైనా లాంగ్ పొజిషన్స్కి అవకాశం ఉందేమో చూద్దాము. అలాగే టాప్ లూజర్స్ కూడా చూద్దాము. ఒక సపోర్ట్ లెవెల్కి వస్తే అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అఫ్కోర్స్ ఫండమెంటల్గా తెలుసు ఏ గ్రూప్లో పెద్ద చేంజెస్ అనేది, ఫండమెంటల్గా పెద్ద మార్పులు అనేది షార్ట్ టర్మ్లు ఎక్కువగా జరగవు. ఒకసారి మనం నిఫ్టీ ఏ గ్రూప్లో చూస్తే కనుక టీసీఎస్ 2,200 క్లోజ్ అయింది. ఇవాళ 2% పెరిగింది. టీసీఎస్ మనం ట్రాక్ చేస్తున్నాం. 2,000, 2,050 లెవెల్ సపోర్ట్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. 2,300 లెవెల్స్లో రెసిస్టెన్స్ ఉందని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు 2,200 దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో కాబట్టి నెక్స్ట్ టార్గెట్ టెక్నికల్గా
హిస్టరీలో షార్ట్ టర్మ్లో వెనక్కి వెళ్తే ప్రీవియస్ టాప్ ఇంత క్రితం ఏర్పడిన హై ఏదైతే ఉందో అదే నెక్స్ట్ టార్గెట్గా ఉంటుంది. సో ఆ హై అనేది 2300 స్థాయి దగ్గర ఏర్పడింది కాబట్టి ఇంకొక 100 రూపాయలు అప్సైడ్ పొటెన్షియల్ ఉంది రెసిస్టెన్స్ 2300 టీసీఎస్కి. అంటే 2300కి వెళ్ళి పడుతుందని కాదు, రెసిస్టెన్స్లో రెసిస్టెన్స్ దగ్గర కొంచెం ఆగుతుంది అప్ ట్రెండ్. ఒకవేళ రెసిస్టెన్స్ కనుక బ్రేక్అవుట్ అయిందంటే ఫ్రెష్ అప్ ట్రెండ్ సిగ్నల్ వచ్చినట్టు భావించాలి. ఒకవేళ రెసిస్టెన్స్ లెవెల్స్కి వెళ్ళి కొంచెం వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తే అప్పుడు ఒక కరెక్షన్ వస్తున్నట్టుగా అనుకోవాలి. సో ఈ విధంగా రెసిస్టెన్స్ని అప్ ట్రెండ్లో యూస్ చేసుకోవాలి. సన్ఫార్మా ఇవాళ 1.9% వరకు పెరిగింది సన్ఫార్మా. సో ఫార్మా స్టాక్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కొంచెం స్లో అండ్ స్టడీగా క్వైట్గా పెరుగుతూ వస్తున్నాయి. అందులో ఫార్మా స్టాక్స్లో సన్ఫార్మా కూడా కొంచెం స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఇవాళ బయోకాన్ కూడా 300 స్థాయి దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. అండ్ ఫార్మా స్టాక్స్లో ఈ సన్ఫార్మా 444 రూపాయలు క్లోజ్ అయింది. ఇమీడియట్ రెసిస్టెన్స్ 460-465 లెవెల్స్లో ఉంది. ఎందుకంటే మొన్న నవంబర్ 3-4 వారాల్లో 470 రూపాయల దగ్గర ఒక టాప్ ఏర్పడింది. అలాగే ఒకసారి ఏప్రిల్ లెవెల్లో కూడా చూస్తే కనుక 460-470 లెవెల్స్ దగ్గర ఒక టాప్ ఏర్పడింది. కాబట్టి అక్కడ కొంచెం అప్ ట్రెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉంది. గెయిల్ ఇవాళ 1.6% పెరిగింది, 125 రూపాయల్లో క్లోజ్ అయింది గెయిల్. గెయిల్ చూస్తే కనుక ఓవరాల్గా ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ హై ఈక్విటీ అన్న కంపెనీ మనకు తెలిసిందే. ఈ స్టాక్ చూస్తే కనుక ఒకసారి టెక్నికల్గా ఈ లెవెల్లో తీసుకోవచ్చు అనే అంశానికి వస్తే మూమెంట్ ఒకసారి షార్ట్ టర్మ్లో ఎలా ఉందని ఒకసారి గమనించాలి టెక్నికల్గా. ఈ స్టాక్ చూస్తే కనుక గెయిల్ 190 రూపాయల నుంచి 115 రూపాయల వరకు పడింది. 115-120 రూపాయల దగ్గర చూస్తే కనుక గత 2-3 నెలలుగా స్ట్రాంగ్ బాటమ్ ఏర్పడింది, బాగా కన్సాలిడేషన్ అయింది. కన్సాలిడేషన్ తర్వాత సపోర్ట్ తీసుకొని ఈ వారం తరపు చాట్లో ఒక చిన్న అప్వర్ రివర్సల్ టెక్నికల్ అప్సైడ్ బ్రేక్అవుట్ ప్యాటర్న్ కనిపించింది. కాబట్టి ఓవర్ సోల్డ్ పొజిషన్లో కూడా ఉంది కాబట్టి బాగా కరెక్షన్ అయిపోయి ఒక న్యాచురల్ రిలీఫ్ ర్యాలీ కూడా అవకాశం ఉంది. కాబట్టి గెయిల్లో ఒక చిన్న ఒక స్వల్పకాలిక రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కానీ మొమెంటం అనేది గెయిల్లో జనరల్గా తక్కువ ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. బాగా పేషెంట్గా ఓపిక్గా వెయిట్ చేయాల్సిన కౌంటరు గెయిల్. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ టాప్ గెయినర్స్లో 1.5% పెరిగింది ఐటీ మేజర్ స్టాక్ హెచ్సిఎల్ టెక్నాలజీస్. హెచ్సిఎల్ టెక్నాలజీస్ చూస్తే కనుక బాగా స్ట్రాంగ్గా ఉంది. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక పోస్ట్ కార్పొరేట్ యాక్షన్ తర్వాత కొంచెం పటిష్టంగా స్థిరంగా ఉంది. సో ఓవరాల్గా ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగా పాజిటివ్గానే ఉంది. కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం హెచ్సిఎల్ టెక్నాలజీస్ పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా ఒకసారి మనకి ఐటీ స్టాక్స్ బాగా పెరిగాయి కాబట్టి మరికొన్ని ఐటీ స్టాక్స్ ఒకసారి చూద్దాం. వల్ల ఇన్ఫోసిస్ ఈ స్టాక్ చూస్తే 650 రూపాయల నుంచి 750 రూపాయల వరకు పెరిగింది. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక పాజిటివ్గా ఉన్నప్పటికీ హయ్యర్ లెవెల్లో 780-790 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ అక్టోబర్లో చూస్తే కనుక 780-790 దగ్గర ఒక మేజర్ లెవెల్ ఏర్పడింది. అక్కడ ఒక మల్టిపుల్ లెవెల్స్ ఏర్పడింది టాప్స్ అండ్ బాటమ్స్. కాబట్టి అక్కడ ఏమవుతుంటే చాలా అక్యూములేటెడ్ పొజిషన్స్ ఉంటాయి. చాలామంది ఆ లెవెల్స్లో 780-800 లెవెల్స్లో విపరీతమైన బయింగ్ సపోర్ట్ బయింగ్ జరిగింది. కాబట్టి ఆ లెవెల్కి వచ్చినప్పుడు ఎవరైతే ఆ లెవెల్లో కొన్నారో వాళ్ళు తిరిగి వాళ్ళ రేట్ వచ్చింది కదా అని చెప్పి అమ్మి షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవుదామని అనుకుంటారు. కాబట్టి అక్కడ కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడుతుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి టాప్ లూజర్స్ కూడా ఒకసారి చూద్దాం. అది ఇవాళ జీ ఎంటర్టైన్మెంట్ మధ్యలో కొంచెం ఒక 2-3 వారాలు పెరిగినట్టు పెరిగి 300 రూపాయల నుంచి మళ్ళీ 300 రూపాయలు బ్రేక్ అవడంతో షార్ట్ టర్మ్ కరెక్షన్ కంటిన్యూ అవుతోంది. 5.6% వరకు ఇవాళ కొంచెం భారీగా పడింది. 273 రూపాయల్లో క్లోజ్ అయింది జీ ఎంటర్టైన్మెంట్. జీ ఎంటర్టైన్మెంట్ ఒకసారి టెక్నికల్గా చూస్తే కనుక ట్రెండ్ డౌన్లో ఉన్న విషయం మనకు తెలిసిందే. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక సపోర్ట్ లెవెల్ 260-220 లెవెల్స్ ఉంది. బట్ ఓవరాల్గా ఈ వారం తరపు చార్ట్ చూస్తే వీక్గా క్లోజ్ అయింది. కాబట్టి జీ ఎంటర్టైన్మెంట్ని ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఏషియన్ పెయింట్ 2.3% పడింది, 1750 రూపాయల్లో క్లోజ్ అయింది. ఏషియన్ పెయింట్ మనకు తెలిసిందే స్ట్రాంగ్ కంపెనీ. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యకాలంలో బాగా అవుట్ పెర్ఫార్మర్ చేసిన స్టాక్ ఏషియన్ పెయింట్స్. కాకపోతే ఈ స్టాక్ బాగా పెరిగింది కాబట్టి 1850 నుంచి రియాక్షన్ వచ్చింది. చాలా కాలం ఒక ర్యాలీ తర్వాత ఇప్పుడే ఒక నెగటివ్ సిగ్నల్ కనిపిస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం 1650 లెవెల్స్ వరకు అంటే ప్రీవియస్ బాటమ్ ప్రీవియస్ లో వరకు ఒకసారి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. డిప్లో బై చేయదగ్గ స్టాక్ ఏషియన్ పెయింట్. ఇన్ఫ్రాటెల్ ఇవాళ చూస్తే కనుక భారతీయ ఇన్ఫ్రాటెల్ 2.6% పడింది. భారతీయ ఇన్ఫ్రాటెల్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఒక స్వల్ప అప్ ట్రెండ్ గురైంది.
కానీ అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ ఇది. 280 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది. రెసిస్టెన్స్ దగ్గర నుంచి ఇవాళ ఈ వారంలో ఒక స్లైట్గా ఒక డౌన్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడింది కన్సాలిడేషన్ తర్వాత, కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఇది సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్న స్టాక్, పెద్ద ట్రేడింగ్ యాక్టివిటీ కూడా పెద్ద హెవీగా కనిపించట్లేదు. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఏషియన్ పెయింట్, ఇది 742 రూపాయల్లో క్లోజ్ అయింది. సారీ, యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ ఇంచుమించు 2% పడింది. యాక్సిస్ బ్యాంక్ ఈ మధ్య ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా బాగా పెరిగిన బ్యాంక్ స్టాక్స్, ఇది బాగా పాజిటివ్ రివ్యూస్ కామెంట్స్ రావడం మనం చూస్తున్నాము. కానీ ప్రస్తుతానికి 760-770 రూపాయల నుంచి రియాక్షన్ వచ్చింది. లాస్ట్ ఒక 1 or 2 మంత్స్గా 760-770 లెవెల్స్ని దాటలేకపోతుంది యాక్సిస్ బ్యాంక్. షార్ట్ టర్మ్ చూస్తే కొంచెం స్లైట్గా ఒక కరెక్షన్ ట్రెండ్లో ఉందనుకోవచ్చు. ఏషియర్ మోటార్స్ నెక్స్ట్ స్టాక్, ఇవాళ ఒక 1.8% పడింది ఏషియర్ మోటార్స్. ఈ మధ్య ఏషియర్ మోటార్స్ ఓవరాల్గా కొంచెం ఒక రికవరీ రావటం అందిస్తున్నాము. ఫండమెంటల్గా మనకు తెలిసిందే స్ట్రాంగ్ పెర్ఫార్మింగ్ కంపెనీ, క్వాలిటీ స్టాక్ ఇది. కానీ ఈ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక సెప్టెంబర్లో 1500 ఇన్ఫ్యాక్ట్ 1600 స్థాయిలో కూడా మనం క్లోజింగ్ రిపోర్ట్లో చాలాసార్లు అనుకున్నాము ఏషియర్ మోటార్స్ పాజిటివ్ ఉందని. అది 23,000 స్థాయి వరకు వెళ్ళి, 23,000 అంటే మనకి మార్చి 1st week 2nd week ఏర్పడిన ఒక మేజర్ గరిష్ట స్థాయి, ఒక మేజర్ టాప్, అది ఆ లెవెల్కి వచ్చి ఇప్పుడు కొంచెం ఒక న్యాచురల్ కరెక్షన్ రావడం అందిస్తున్నాం. షార్ట్ టర్మ్లో ఏషియర్ మోటార్స్ ఒక టెక్నికల్ రియాక్షన్ ట్రెండ్లో ఉందనుకోవచ్చు. ఇవి ఇప్పటివరకు top 5 gainers, top 5 losers. ఒకసారి మనం మిగతా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్ళడం వల్ల టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ 20% పెరిగింది రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా. 373 రూపాయల్లో క్లోజ్ అయింది రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా. ఓవరాల్గా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా కొంచెం అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. పైగా ఇన్ఫ్రా స్టాక్స్ అన్నీ కూడా కొంచెం ర్యాలీ రావడం అనేది మనం చూస్తున్నాము. మనకు తెలిసిందే ఇన్ఫ్రాకి ఒక మేజర్ బూస్ట్ ఇవ్వడం అనేది. ఈ వారంలో చూస్తే కనుక RIIL 290 రూపాయల నుంచి 372 రూపాయల వరకు భారీగా పెరిగిన స్టాక్. ఓవరాల్గా టెక్నికల్గా చూస్తే కనుక మేజర్ అప్ ట్రెండ్ పాజిటివ్గా ఉన్నప్పటికీ రావాల్సిన మేజర్ మూమెంట్ ఈ వారంలోనే వచ్చేసింది, కాబట్టి కొంచెం పుల్ బ్యాక్ కన్సాలిడేషన్ కూడా అవకాశం ఉంది. కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు కొంచెం హై లెవెల్లో కాషియస్గా ఉంటే మంచిది. న్యూస్కి రియాక్ట్ అయిందనుకోవచ్చు RIIL. ఒకసారి స్టాక్ ప్రైస్ చూస్తే కనుక మనకి ఇది ఆల్మోస్ట్ 0 debt కంపెనీ, మంచి డివిడెండ్ ఇస్తున్న కంపెనీ, మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా. కాకపోతే స్టాక్ ప్రైస్ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక అంత కంఫర్టబుల్గా లేదు, కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తోంది రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా. కాబట్టి సో ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశంలో అవాయిడ్ చేయొచ్చు. తక్కువ ఈక్విటీ ఉన్న కంపెనీ, 0 debt కంపెనీ RIIL. అలాగే ఒకసారి మనకి నెక్స్ట్ టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం ఇవాళ ఏమేమి పెరిగాయి అనేది. సుజలాన్ ఎనర్జీ, అఫ్కోర్స్ ఇది 20% దాకా పెరిగింది, పెన్నీ స్టాక్ అయిపోయింది, సో కాబట్టి అవాయిడ్ చేయొచ్చు. శంకరా బిల్డింగ్ ప్రొడక్ట్స్ నేను కూడా అనుకున్నాము 376 ఇవాళ క్లోజ్ అయింది, ఇవాళ 10% పెరిగింది. టెక్నికల్గా నిన్న పాజిటివ్గానే రియాక్ట్ అయింది, పాజిటివ్గా మూమెంట్ వచ్చింది అనుకున్నాము. షార్ట్ టర్మ్లో చూస్తే 390-400 రూపీస్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. వియోటెక్ వ్యాబ్యాగ్ ఇవాళ 212 రూపాయల్లో క్లోజ్ అయింది. ఈ స్టాక్ కూడా చాలామంది ఇన్వెస్టర్ల దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది, చాలామంది ఇన్వెస్టర్లు అడుగుతుంటారు కదా. సో ఈ స్టాక్ 350 రూపాయల నుంచి 170 రూపాయల వరకు పడి ఈ ఒక రిలీఫ్ ర్యాలీలోకి ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక బాగా వీక్గా ఉన్న స్టాక్, ఈ మధ్య గ్రోత్ అంత స్ట్రాంగ్గా లేకపోవడంతో ఈ స్టాక్లో కూడా ఒక కరెక్షన్ ట్రెండ్కి గురయ్యి మార్కెట్ పీక్లో ఉండడంతో ఈ స్టాక్లో ఒక సడన్గా ఒక రికవరీ అనేది వారంలో రావటం మనం చూస్తున్నాము. బేసికల్గా వియోటెక్ వ్యాబ్యాక్ చూస్తే కనుక వాటర్ ట్రీట్మెంట్లో ఉన్న ఈ స్టాక్ ఓవరాల్గా గ్రోత్ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అంత పాజిటివ్గా కనిపించట్లేదు. అలాగే ఒకసారి వియోటెక్ వ్యాబ్యాక్ కూడా ఒకసారి ఈక్విటీ విషయానికి వస్తే తక్కువ ఈక్విటీ ఉన్నప్పటికీ డెట్ కూడా కనిపిస్తుంది వియోటెక్ వ్యాబ్యాక్. సో జనరల్గా రుణభారం ఉన్న కంపెనీస్, గ్రోత్ బాగా ఫ్లాట్గా ఉన్న కంపెనీస్ అంత బాగా పెరగా ఉన్న సంగతి మనకు తెలిసింది. వియోటెక్ వ్యాబ్యాగ్ ఫండమెంటల్గా టెక్నికల్గా చూస్తే కనుక 230-240 దగ్గర ప్రీవియస్ టాప్లో ఒక రెసిస్టెన్స్ కనిపిస్తుంది వియోటెక్ వ్యాబ్యాగ్కి. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ 106 రూపాయల్లో క్లోజ్ అయింది జైకార్ప్. జైకార్ప్ ఇవాళ చూస్తే కనుక ఇంచుమించు ఒక 8% పెరిగింది జైకార్ప్.
జైకార్పీ ఇవాళ బాగా పెరిగింది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా జనరల్గా ఇన్వెస్టర్లకి ఇంట్రెస్ట్ ఉన్న స్టాక్ ఇవాళ జనరల్గా. సో కాబట్టి ఇవాళ ఎలా ఉందని ఒకసారి చూద్దాం. జైకార్ప్ ఓవరాల్గా చూస్తే కనుక జైకార్ప్ కూడా లాస్ట్ 1 ఇయర్గా పెద్ద మేజర్ మూమెంట్ కనిపించలేదు, ఒక ట్రేడింగ్ స్టాక్ లాగా కనిపిస్తోంది. ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో 70 రూపాయల నుంచి 110 రూపాయల వరకు పెరిగింది. హయ్యర్ లెవెల్లో చూస్తే కనుక 110-120 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది జైకార్ప్కి. ఎందుకంటే 120 అంటే మన ఏప్రిల్లోనూ మొన్న మేలోనూ ఒక ప్రీవియస్ 2 మేజర్ టాప్స్ ఏర్పడింది. సో కాబట్టి తిరిగి ఆ లెవెల్కి వస్తుంది కాబట్టి జైకార్ప్ 120 లెవెల్స్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఇది ఫండమెంటల్ పరిస్థితి జైకార్ప్కి. ఒకసారి టెక్నికల్ పరిస్థితి, ఒక ఫండమెంటల్ పరిస్థితికి వస్తే కనుక ఒకసారి వాల్యుయేషన్స్లో కొంచెం హయ్యర్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తోంది. జైకార్ప్ ఒకసారి చూస్తే కనుక ఈక్విటీ తక్కువగానే ఉంది, 0 డెట్ కంపెనీ జైకార్ప్. ప్రాఫిట్ చూస్తే కనుక అంత పాజిటివ్గా కనిపించట్లేదు లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ జైకార్ప్. బహుశా తక్కువ ఈక్విటీ 0 డెట్ కంపెనీ కాబట్టి కొంచెం బాగా పెరిగినట్టు కనిపిస్తుంది. సో వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు జైకార్ప్ కాబట్టి అవాయిడ్ చేయదగ్గ స్టాక్. అలాగే జేకే సిమెంట్ ఇవాళ 6% పెరిగింది, 1,292 రూపాయల్లో క్లోజ్ అయింది జేకే కార్ప్ జేకే సిమెంట్. ఈ మధ్య మనం నిన్న కూడా అనుకున్నాము సిమెంట్ స్టాక్స్లోనూ ఒక యాక్టివిటీ వచ్చింది. ఎందుకంటే ఇన్ఫ్రా సెక్టర్కి బాగా ఒక మేజర్ బూస్ట్ గవర్నమెంట్ ఇవ్వడంతో, మేజర్ స్పెండింగ్ చేయబోతున్నారన్న వార్తలు రావడంతో ఇన్ఫ్రా సెక్టరు అందులో బాగా బెనిఫిట్ అయ్యేది. ఇన్ఫ్రా పెరిగినప్పుడు, ఇన్ఫ్రా వచ్చినప్పుడు అంటే రోడ్స్ బ్రిడ్జెస్ ఇవన్నీ కట్టినప్పుడు జనరల్గా సిమెంట్ కూడా ఒక మేజర్ ప్రోడక్ట్ కాబట్టి సిమెంట్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. టెక్నికల్గా చూస్తే కనుక జైకార్ప్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ చూస్తే కనుక సైడ్ వేస్ ట్రెండ్లోంచి జేకే సిమెంట్ ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ ఇవాళ ఏర్పడింది జేకే సిమెంట్. సో టెక్నికల్గా పాజిటివ్గా కనిపిస్తుంది. ఇక ఫండమెంటల్గా చూస్తే కనుక ఈ స్టాక్ వాల్యుయేషన్స్ కూడా డీసెంట్ వాల్యుయేషన్స్లో ఉంది. అంటే స్టాక్ ప్రైస్ అట్రాక్టివ్ లెవెల్స్లోనే ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. మంచి డివిడెండ్ ఇస్తున్న, మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ జేకే సిమెంట్. సో ఓవరాల్గా జేకే సిమెంట్ చూస్తే కనుక స్ట్రాంగ్ గ్రోత్ అనేది లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ రిజల్ట్స్లోంచి అర్థమవుతుంది. ఈక్విటీ పర్వాలేదు, రీజనబుల్గా ఉంది, మరీ తక్కువ కాదు. అలాగే డెట్ కూడా కొంచెం కనిపిస్తుంది జేకే సిమెంట్కి. బట్ ఓవరాల్గా జేకే సిమెంట్ ఒక డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. అదేవిధంగా ఒకసారి మనకి మిగతా స్టాక్స్కి వస్తే కనుక కొంచెం తక్కువ వాల్యుయేషన్స్లో ఉన్న స్టాక్ చూస్తే కనుక మనకి ఈ శ్రీ సిమెంట్ కొంచెం అది కూడా టెక్నికల్గా బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. అల్ట్రాటెక్ సిమెంట్ కూడా బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. సో అంబుజా సిమెంట్ కూడా టెక్నికల్గా పాజిటివ్గా కనిపిస్తుంది. కాకపోతే సిమెంట్ బాగా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ కాబట్టి ఇప్పుడే కొంచెం న్యూస్తో పెరిగింది కాబట్టి కొంచెం టైం తీసుకోవచ్చు. ఒక మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సిమెంట్ స్టాక్స్ స్లో రిటర్న్స్, స్టడీ రిటర్న్స్, డీసెంట్ రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది. హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ ఇవాళ 66 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ 6% పెరిగింది హిమాద్రి స్పెషాలిటీ. ఈ స్టాక్ గురించి కూడా చాలామంది ఇన్వెస్టర్లు అడుగుతుంటారు. ఎందుకంటే ఒకప్పుడు బాగా పెర్ఫామ్ చేసి కొంచెం హైకి వెళ్ళి కొంచెం కరెక్ట్ అయిన స్టాక్ హిమాద్రి స్పెషాలిటీ. ఒకసారి ఇవాళ చాలా రోజుల తర్వాత ఈ స్టాక్ కూడా పెరిగింది కాబట్టి ఒకసారి మనం టెక్నికల్గా ఫండమెంటల్గా ఎలా ఉందని చూద్దాం. ఈ స్టాక్ ఈ లాస్ట్ 1 ఇయర్గా పోయిన జనవరి 2019లో ఇంచుమించు 140 రూపాయలు హైలో ఉన్న ఈ స్టాక్ 55-60 రూపాయల వరకు భారీగా పడిపోయిన స్టాక్ హిమాద్రి స్పెషాలిటీ. భారీగా పడిన తర్వాత కొంచెం సపోర్ట్ తీసుకొని ఇవాళ కొంచెం ఒక స్పర్ట్ రావడం మనం చూస్తాము 60-70 రూపాయల నుంచి హిమాద్రి స్పెషాలిటీ. వేరేగా మనకి కెమికల్స్ అన్న విషయం అర్థమవుతుంది పేరులో. ఒకసారి ఫండమెంటల్గా చూస్తే కనుక హిమాద్రి స్పెషాలిటీ డీసెంట్ గ్రోత్ ప్రోస్ చేస్తున్న కంపెనీ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్. రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక స్ట్రాంగ్ రిజల్ట్స్ కనిపిస్తుంది హిమాద్రి స్పెషాలిటీ. ఈక్విటీ కూడా తక్కువగానే ఉంది, కాకపోతే డెట్ కూడా కనిపిస్తుంది. సో డెట్ అనేది కొన్నిసార్లు మనకి ఎంత స్ట్రాంగ్ రిజల్ట్స్ వచ్చినా డెట్ ఇంపాక్ట్ కూడా మనకు బాగా అర్థమవుతుంది. సో ఓవరాల్గా హిమాద్రి స్పెషాలిటీ డీసెంట్ ఫండమెంటల్స్ కాబట్టి ఓకే, టెక్నికల్గా ఇక్కడి నుంచి రికవర్ అవుతుంది కాబట్టి కొంచెం కాంట్రేరియన్ బెట్గా కన్సిడర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ 5 స్టాక్స్ చూద్దాం ఒకసారి. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఇవాళ 5.5% పెరిగింది. జెన్సార్ టెక్నాలజీస్ ఒక 5% పెరిగింది. ఇండియాబుల్స్ ఇంటగ్రేటెడ్, మ్యాగ్మా ఫిన్కార్ప్, అదాని గ్రీన్ ఎనర్జీ, సిజీ పవర్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, జైన్ ఇరిగేషన్, ఈ క్లాక్స్, వక్రాంజీ హెరిటేజ్, రెప్కో హోమ్, క్వెస్కార్ప్, జిఎంఆర్ ఇన్ఫ్రా, ఎంసీఎక్స్,
ఇవన్నీ కూడా ఒక 4% పెరిగాయి. అలాగే ఒకసారి టాప్ లూజర్స్ కూడా ఒకసారి చూద్దాం. డిష్మన్ కార్బో ఈ మధ్య తగ్గుతూ వస్తుంది, ఇవాళ కూడా ఒక 10% వరకు పడింది. స్పైస్ జెట్ 6.5% పడింది. రిలయన్స్ క్యాపిటల్ 5% పడింది. కేర్ రేటింగ్స్, రిలయన్స్ పవర్, హిందస్ కాపర్, డెల్టా కార్ప్, ఎల్ఐసి హౌసింగ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హ్యాత్వే కేబుల్, డిష్ టీవీ, ఆర్బిఎల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, అపోలో టైర్స్, ఎంఎంటీసీ, ఇవన్నీ కూడా ఒక 3-3.5% వరకు పడిన స్టాక్స్. సో ఓవరాల్గా మార్కెట్ చెప్పాలంటే ఇవాళ కరెక్షన్ చూసాము, 12,300 దగ్గర ఒక బ్రేక్ పట్టడంతో కొంచెం ఇమ్మీడియట్ సిగ్నల్ రాలేదు. బట్ అయినప్పటికీను థియరీ ఏం చెప్తుందంటే సపోర్ట్ లెవెల్ పైన ఉంది కాబట్టి ట్రెండ్ పాజిటివ్ అనేది. ఆ సపోర్ట్ లెవెల్ 12,150 లెవెల్ ఉంది. ఒకవేళ ఈ నెక్స్ట్ 2-3 వచ్చే ట్రేడింగ్ సెషన్స్లో కనుక 12,150 నిలదొక్కోలేదంటే అప్పుడు షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. సో 12,150 కింద కనుక ట్రేడ్ అవుతే అప్పుడు లాంగ్ పొజిషన్స్ని కొంచెం వాయిదా వేసుకోవచ్చు షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు. సో ఓవరాల్ మార్కెట్ స్టడీ. సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ చూడాలి 12,300 బ్రేక్అవుట్ ఉందా లేదని. బట్ ఓవరాల్గా మంత్లీ చార్ట్లో బాగా పాజిటివ్ ఉంది కాబట్టి మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్లు పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.